3D प्रिंटर तो राकेट तैयारी एगिरिन कासेपटिके ब्लास्ट अयिपोयिंदि। राकेट विडिभिकालनु 3D सांकेतिकततो तयारु चेस्तुंदि। इक रिलेटिविटी अने अमेरिका अंकुर संस्थ इला 3D सांकेतिकतो राकेट विडिभिभागालनु तयारु चेयडं इदे मोदटिसारि। इक टेरान 1 अने राकेट नु केप केनारवर केंद्रं नुंचि प्रयोगिंचुंदि रिलेटिविटी। अयिते ई राकेट फेल अयिंदि। कारणालेंटो इप्पुडु तेलुसुकुंदां। ఎక్కడ అతుకు లేకుండా 85% 3D టెక్నాలజీ తో రూపొందించిన రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయం సాధించింది। టెరాన్ 1 అనే ఈ రాకెట్ ను కేప్ కానర్వాల్ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించింది రిలేటివిటీ అనే స్టార్టప్ కంపెనీ। అయితే రాకెట్ ప్రయోగం అర్ధంతరంగా విఫలమైంది। అమెరికా స్టార్టప్ కంపెనీ రిలేటివిటీ రాకెట్ల తయారీలో కొత్త అధ్యయనానికి అంకురార్పణ చేసింది। రాకెట్ విడిభాగాలను 3D టెక్నాలజీ తో తయారు చేస్తుంది। పూర్తిగా 3D ప్రింటర్లపై విడిభాగాలు తయారు చేస్తుంది। ఇలా తయారు చేయడం ఇదే తొలిసారిని ఆ సంస్థ చెప్తోంది। కేప్ కెనర్వాల్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగించింది। ఏ ఉపగ్రహం లేకుండా కేవలం రాకెట్ ను మాత్రమే ప్రయోగించడం జరిగింది। అయితే రెండో దశలో ఇంజన్ షట్ డౌన్ అవడంతో కక్ష్యలోకి చేరుకోలేకపోయింది। రాకెట్ పైభాగంలో మంటలు చెలరేగాయని అనుకున్న లక్ష్యం పూర్తి కాకుండాని రాకెట్ అట్లాంటిక్ సముద్రంలో కుప్పకూలిపోయింది। మొదటి దశ ప్రయోగాలు ఎప్పుడూ ఇదమిద్దంగానే ఉంటాయని వైఫల్యాలనే చూడాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు। అయితే ఈ 3D రాకెట్ ప్రయోగం పెట్టుబడిదారులను వెంచర్ క్యాపిటలిస్టులను బాగా ఆకర్షించింది। కాలిఫోర్నియాలోని తమ ప్రాంగణంలో రాకెట్ విడిభాగాలతో పాటు ఇంజిన్ను 3D ప్రింటర్ల సాయంతో తయారు చేసినట్లు రిలేటివిటీ సంస్థ తెలిపింది। అంతేకాకుండా రాకెట్లోని విడిభాగాలను మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలవుతుందని తెలిపింది। ఇతర సంస్థలు 3D సాంకేతికతపై ఆధారపడతాయని కానీ అది తక్కువ శాతమేనని సంస్థ వెల్లడించింది। సాంప్రదాయ విధానంతో పోలిస్తే తమ టెక్నాలజీతో రాకెట్లను వేగంగా తయారు చేయవచ్చని తెలిపింది। కేవలం 60 రోజుల్లోనే రాకెట్ను తయారు చేయడం తమ లక్ష్యమని రిలేటివిటీ తెలిపింది। కాగా 2015 లో ఇద్దరు యువ ఏరోస్పేస్ ఇంజనీర్లు రిలేటివిటీ సంస్థను స్థాపించారు। ఈ స్టార్టప్ సంస్థ రాకెట్ల తయారీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది। రాకెట్ విడిభాగాలను 3D సాంకేతికతతో తయారు చేయడంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది। ఇలా తయారు చేయడం ఇదే తొలిసారని సంస్థ చెబుతోంది। కూలిపోయిన రాకెట్ అవశేషాలను సేకరించి వాటిని పరిశోధించడం ద్వారా ఎక్కడ తమ ప్రయోగంలో లోపం తలెత్తిందో తెలుసుకుంటామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు। అయితే ఏ కొత్త ఆవిష్కరణకైనా మొదట వైఫల్యాలు తప్పవని సంస్థ నమ్ముతోంది। ఇదిలా ఉండగా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది। భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన GSLV మార్క్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది। యూకే కంపెనీ వన్వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది। సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు LVM-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది। 20 నిమిషాల పాటు ప్రయాణించి భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది। ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం పూర్తయ్యేదాకా శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురు చూశారు। శాటిలైట్స్ అన్నింటిని కక్ష్యలోకి వదిలిపెట్టగానే ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు। దాంతో ఇస్రో సెంటర్లో హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి। మీకు తెలుసా ఈ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పూర్తి వాణిజ్యపరంగా జరిపింది। వీటిని సురక్షితంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టినందుకు 1000 కోట్ల ఆదాయం సమకూరింది। ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు। మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు। వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందని చెప్పారు। GSLV మార్క్ 3 రాకెట్ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు। ఈ సంవత్సరం ఇస్రో నుంచి అనేక రకాలైన రాకెట్ ప్రయోగాలు జరగనున్నాయి। అందులో చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్, సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య ప్రయోగాలు జరగనున్నాయి। మానవ సహిత రాకెట్ ప్రయోగానికి కూడా రంగం సిద్ధమవుతోంది।